నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. మాజీ ఎంపీ జయప్రదను మార్చి 6లోపు కోర్టులో ప్రవేశపెట్టాలని యూపీలోని రాంపూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాంపూర్ ఎంపీగా పనిచేసిన జయప్రదపై 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ కేసులు నమోదయ్యాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయప్రద సమాజ్వాదీ పార్టీకి చెందిన ఆజం ఖాన్ చేతిలో ఓడిపోయారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసిన ఆమె బేఖాతరు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు జయప్రద అరెస్టుకు రాంపూర్ ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన 2 కేసుల్లో సినీ నటి జయప్రదను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది రాంపూర్ కోర్టు. ఆమెను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.